జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్యన ప్రతిదానికి ఢిల్లీ వెళ్ళడం, ఢిల్లీ పెద్దలను కలిసేందుకు ప్రయత్నించడం, అయితే అక్కడ అపాయింట్మెంట్ దొరకలేదనో, లేదంటే ఆయన అసలు ఢిల్లీ ఎందుకు వెళ్ళారో, వ్యక్తిగత కారణాలతో వెళ్ళారా లేదంటే నిజంగా రాజకీయ ఉద్దేశంతో వెళ్ళారా అనే దాని మీద క్లారిటీ లేకపోవడం, ఫైనల్గా రకరకాల ఊహాగానాలు. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ పర్యటన వివరాలకు సంబంధించి ముందుగా ఎలాంటి ప్రకటన విడుదల కాదు, ఎలాంటి షెడ్యూల్ను పార్టీ నుంచి కానీ పార్టీ కార్యాలయం నుంచి కానీ వెలువరించట్లేదు. సో ఈ నేపథ్యంలోనే రకరకాల విమర్శలు, రకరకాల విశ్లేషణలు ఎవరికి నచ్చినవి వాళ్ళు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా అది హల్చల్ అవుతూ ఉంది. కాకపోతే ఆయన మాట్లాడే మాటలు ఒక్కొక్కసారి ఉంటాయి. ఆ నేపథ్యంలోనే పొత్తుకు ప్రయత్నిస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీలో జనసేన కలవబోతోంది, జనసేనతో భారతీయ జనతా పార్టీతో జనసేన పొత్తుకు ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ మధ్యన 10 సార్లు ఢిల్లీ పయనం అవుతున్నారు, ఎక్కువ ఢిల్లీలోనే గడుపుతున్నారు. అయితే ఢిల్లీ పెద్దలు ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఒక్కొక్కసారి ఘోర అవమానాన్ని ఎదురు చూసి వెనుతిరుగుతున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం. అయితే నిజంగా ఢిల్లీ పెద్దలు ఈయన లైట్ తీసుకున్నారా, లేదంటే నిజంగా ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వస్తేనే ఈయన అక్కడికి వెళ్ళి కలిసి వచ్చి ఏం జరిగిందనేది బయటకు ప్రకటించట్లేదా అనే దాని మీద క్లారిటీ లేదు. కాబట్టి ఎవరికి తోచిన ప్రచారం వాళ్ళు చేసేస్తున్నారు. సో ప్రధానంగా ఇప్పుడు రాజధాని అంశం మీద చాలా వాడివేడిగా నడుస్తుంది. కాబట్టి జనసేన పార్టీ కూడా ఒక స్టాండ్తో ఉంది. ఖచ్చితంగా రాజధాని మొత్తం అంతా కూడా ఏదో ఒక ప్రాంతంలోనే ఉండాలి. అదే టైంలో ఖచ్చితంగా అమరావతి రైతులకు న్యాయం జరగాలి. ముందు వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం, ఆ హామీలను ప్రస్తుత ప్రభుత్వం నెరవేర్చాలి అనేది జనసేన పార్టీ స్టాండ్. సరే, ఈ స్టాండ్కి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేదో తెలియదు, కానీ ఈ నేపథ్యంలోనే మరి కేంద్రంతో ఈయన ఏం మాట్లాడాలనుకుంటున్నారు రాజధానికి సంబంధించి? ఒకవేళ కేంద్రంతో చెప్పి ఒప్పించాలనుకుంటున్నారా? కేంద్రం నుంచి ఏమన్నా ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి జారీ చేయించే దిశగా ఈయన ప్రయత్నాలు చేస్తున్నారా అనే దాని మీదే ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది. అది ఎంతవరకు సాధ్యమా అసాధ్యమా అనేది పక్కన పెడితే, ఈయన పదే పదే ఢిల్లీ వెళ్ళడం, అక్కడ పెద్దల అపాయింట్మెంట్ తీసుకోవడం, కలిసారో లేదో కూడా ఎలాంటి సమాచారం లేకుండా మళ్ళీ ఆయన తిరుగు పైన అవ్వడం, ఢిల్లీలో ఒక 2-3 రోజులు అక్కడ మకాం వేయడం, అంటే ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితి చాలా హాట్గా ఉంటున్నప్పుడు ఈయన ఢిల్లీ వెళ్ళడంతో కరెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాని మీదే కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేయడానికి ఈయన పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు అనేది ఒక ప్రచారం. అయితే అక్కడ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ పడిగాపులు కాసినా సరే అక్కడ ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఢిల్లీ పెద్దలు ఆయన్ని కలవలేకపోవడం, ఇదంతా ఒక వైరల్ అవుతున్న అంశం. ఎందుకంటే ఇది ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి అవమానం. నిజంగా వాళ్ళు పిలిపించి ఉంటే కలవాలి కదా, ఒకవేళ నిజంగా కలిసారో లేదో బయటికి అది తెలియకపోవడం, ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు పవన్ కళ్యాణ్ గారికి అని ఒకవైపు నుంచి వైసీపీలు కానివ్వండి లేదంటే ఆయన ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారం, ఇదంతా ఒక కన్ఫ్యూజన్. ప్రజలు సైతం కన్ఫ్యూజన్లో ఉన్నారు. అమరావతి రైతులు కూడా తమకు పవన్ కళ్యాణ్ నుంచి మద్దతు వస్తుందని అనుకుంటున్న టైంలో తాను ఏం చేయలేనని చెప్పడం ఇంతకు మించి, అంటే తను చేయాల్సిన చేస్తారు, తన ఆయన స్టాండ్ ఏదో ప్రకటించారు, కాకపోతే అటువైపు నుంచి నరుకు రావాలని చెప్పి కేంద్ర దగ్గరికి వెళ్ళినా అక్కడ కూడా కలిసి రావట్లేదు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒక సస్పెన్షన్, అంటే ఒక సస్పెన్స్ వాతావరణం, ఒక అయోమయం అన్నమాట, ఒక అయోమయం వాతావరణం అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ అలాగే జనసేన రాజకీయాల్లో కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మరి కొసమెరుపు ఏంటంటే రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదని ఇప్పటికే బీజేపీ సీనియర్లు వెల్లడించారు, కానీ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం మరో స్టాండ్ తీసుకున్నారు. మరి ఇదంతా ఏం జరుగుతుంది, దీని వెనక నిజంగా భారతీయ జనతా పార్టీ తీసుకున్న, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తీసుకున్న స్టాండ్ వెనక కూడా పవన్ కళ్యాణ్ గారి హస్తం ఉందా ఏంటి అనేది ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చిన చర్చ. చూద్దాం మరి ఏం జరుగుతుంది, దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా నోరు విప్పి క్లారిటీ ఇస్తారా అనేది. స్టేట్యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,